తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతోంది. ఇది ఇవాళ పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం నుంచి కొన్ని మీడియాలు కోడైపోస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిపోతుంది, తెలుగుదేశం పార్టీ బీజేపీలోకి అఫీషియల్ గా వెళ్లిపోతుంది, ఎన్డీఏలో భాగస్వామిగా అవబోతోంది. ఇది పొద్దున్న నుంచి కూడా కోడైపోస్తున్నాయి. పైగా ఈ దసరా నుంచో దీపావళి నుంచో ఉంటది, దసరా దీపావళి నాటికి టీడీపీ ఎన్డీఏలో చేరిపోద్ది అని చెప్తున్నారు. నేను కూడా టీడీపీ బీజేపీ పొత్తు 100% ఉంటది అని నేను కూడా చెప్పాను. 10 రోజుల కిందట ఒక వీడియో చేశాను, టీడీపీ బీజేపీ పొత్తు 100కి 100% ఉంటది, టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వెళ్తది. కానీ ఈ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో అది అప్పుడే కాదు, ఏది దసరా నాటికి దీపావళి నాటికి అయితే కాదు. ఎందుకు కాదు అనేది ఒకసారి చెప్తాను, వినండి. రాజ్యసభలో మొత్తం సీట్లు 245 ఉన్నాయి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పెడితే ఆ బిల్లు ఆమోదానికి కావలసిన మద్దతు 123 సభ్యుల మద్దతు ఖచ్చితంగా కావాలి. రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా సరే 123 సభ్యుల మద్దతు కావాలి. సో బీజేపీకి ఉన్న బలం 91 ఎంపీలు, 91 మంది రాజ్యసభ సభ్యులు కదా. అలాగే తర్వాత స్థానంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వరుగాక ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నారు 10 మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులు, వాళ్ళు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వరుగాక ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత స్థానంలో బిజు జనతాదళం ఉంది 9 మంది, అలాగే డిఎంకే 10 మంది, అలాగే టిఆర్ఎస్ 7, వైఎస్ఆర్సిపి 9 మంది. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ 31 మంది. అంటే ఇప్పుడు బీజేపీ తర్వాత, బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ మంది రాజ్యసభ సభ్యుల సంఖ్య ఉన్న పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకం, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బద్ధ వ్యతిరేకి, డిఎంకే బీజేపీకి బద్ధ వ్యతిరేకి, బీజేడీ మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, బిజు జనతాదళ్, ఆ తర్వాత టిఆర్ఎస్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి, వైసీపీ బీజేపీకి ఫ్రెండ్లీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యుల బలం బీజేపీకి వచ్చే ఎన్నికల వరకు కావాలి, అర్థమైంది కదా. సో ఇప్పుడు టీడీపీ అఫీషియల్గా ఎన్డీఏలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజ్యసభలో బీజేపీ తీసుకొచ్చే బిల్లులకు మద్దతు ఇవ్వదు కాక ఇవ్వదు. అందరూ అనుకుంటారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులున్నాయి కదా, కేసులున్నాయి కాబట్టి మద్దతు ఇస్తారు అని అనుకుంటారు. ఎంత కేసులున్నాయి కాబట్టే ఇప్పుడు మద్దతు ఇస్తున్నారు. కానీ ఒక ప్రత్యర్థిని, తన శత్రువుని బీజేపీలో కలుపుకున్నప్పుడు, బీజేపీ కలిసిపోయినప్పుడు, తన శత్రువు బీజేపీ ఫ్రెండ్గా ఉని అందరికీ తెలిసిపోయినప్పుడు, అఫీషియల్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇస్తారు కదా. సో అది జరగని పని. సో ఆ 9 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ బిల్లులు ఆమోదించడం చాలా కష్టం. 91 మంది బీజేపీ సభ్యులు, ఒక 9 మంది బీజేడీ సభ్యులు, ఇంకా చిన్న పార్టీలు అన్నీ కలుపుకుంటే ఒక 115 వరకు ఉంటాయి కాక. సో అందుకే 115 120 ఉంటాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యుల బలం బీజేపీకి చాలా అవసరం. కాబట్టి వైసీపీని బీజేపీ అప్పుడే దూరం చేసుకోదు, దూరం చేసుకుంటుంది. వాళ్ళకు వచ్చే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికలను బట్టి వైసీపీ మీద వ్యతిరేకత ఉంటే వైసీపీ మళ్ళీ గెలవదు అని తెలిసే ఖచ్చితంగా దూరం చేసుకుంటుంది. కాకపోతే దానికి కొంత టైం పడుతుంది. ఏదో వీళ్ళు అనుకుంటున్నట్టు పొద్దున టీవీ 5లో కూడా వేశారు, దసరాకి దీపావళికి ఎన్డీఏలో టీడీపీ చేరిపోతుందని. వీళ్ళు అనుకుంటున్నట్టు దసరాకి దీపావళికి అయితే జరగదు కాక జరగదు, మేబీ వచ్చే సంవత్సరం దసరాకి దీపావళికి జరుగుద్ది. సో అర్థమైంది కదా. సో నాకు తెలిసైతే ఈ దసరాకి దీపావళికి అఫీషియల్గా ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళే ప్రసక్తే లేదు, మేబీ వచ్చే దసరాకి దీపావళికి జరిగే ప్రసక్తి ఉంది. సో ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు, ఈ వీడియోని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవచ్చు, నేను చెప్పేది రికార్డ్ అఫీషియల్గా పెట్టుకోవచ్చు స్ట్రాంగ్, ఎందుకంటే ఇది మినిమం కామన్ సెన్స్. టీడీపీకి ఏముందని టీడీపీని చేర్చుకుంటారు, ఎంపీల బలం ఉందా? ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, ఎంపీలు 3 ఉన్నారు. ఈ 3 ఎంపీలు ఈ ఒక్క రాజ్యసభ సభ్యుడితో బీజేపీ ఏమైనా బిల్లులు తీసుకొస్తే వైసీపీ 9 మంది ప్లస్ 22 మంది 31 మందిని వదులుకుంటుందా? పోనీ రఘురామకృష్ణరాజు గారిని తీసేసిన 30 మంది బలాన్ని కాదని 4 సభ్యుల బలంతో బీజేపీ ఏం చేస్తుంది, ఎలా బిల్లులు ఆమోదించుకుంటుంది? సో బీజేపీకి ఉన్న అవసరాల కోసం వైసీపీతోనే కొన్నాళ్ళు ఉంటారు, వైసీపీకి ఉన్న అవసరాల కోసం బీజేపీతోనే కొన్నాళ్ళు ఉంటారు. ఆ కొన్నాళ్ళు ఎప్పుడంటే వచ్చే ఎన్నికల వరకు.
వచ్చే ఎన్నికల్లో వచ్చిన పొలిటికల్ అప్డేట్స్ ఇంటెలిజెన్స్ నివేదికలను బట్టి వైసీపీకి దూరం చేసి అప్పుడు టీడీపీ బీజేపీ ఒకటైతే అవుతారు. అంతే తప్ప ఈ దసరాకి దీపావళికి వినాయక చవితికి సంక్రాంతికి ఇదిగో ఇప్పుడే వీళ్ళు కల వచ్చినప్పుడు ఇప్పుడే అయితే అసాధ్యం. మినిమం కామన్ సెన్స్ మినిమం లాజిక్ మినిమం కన్విన్సింగ్ పాయింట్లు లేకుండా మెయిన్ మీడియాలు చాలా వరకు ప్రచారం చేస్తున్నారు. సో అటువంటి నమ్మి మోసపోవచ్చు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.